Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఎన్నికలకు లోకేష్ను ఎందుకు పక్కన పెట్టారో తెలుసా? చివరకు పార్టీలో నారా లోకేష్ పరిస్థితి ఇలాగ తయారైపోయింది. తొందరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ విజయానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఇందులో ఏ మున్సిపాలిటీకి కానీ ఏకైక నెల్లూరు కార్పొరేషన్కు కానీ లోకేష్ను ఇన్ఛార్జ్గా నియమించలేదు. విచిత్రం ఏంటంటే, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా లోకేష్ను దూరంగా పెట్టేశారు. కుప్పం మున్సిపాలిటీ బాధ్యతలను పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడుకు చంద్రబాబు అప్పగించడమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్నంతకాలం కుప్పంలో అధికార పార్టీ వ్యవహారాలను చూసింది లోకేషే. నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు పూర్తిగా కొడుక్కు వదిలేసిన కారణంగానే అక్కడ పార్టీ వ్యవస్థ మొత్తం దెబ్బతినేసింది. ఎలాగంటే కుప్పం నుండి నేతలెవరు వచ్చినా లోకేష్ కలిసేవారు కాదు. ఫోన్ చేసినా స్పందించింది చాలా తక్కువేనట. ప్రభుత్వ వ్యవహారాలు మాట్లాడాలన్నా పార్టీ విషయాలు చర్చించాలన్నా లోకేష్ అక్కడి నేతలకు సమయం కేటాయించింది చాలా తక్కువే. ఎందుకంటే మొత్తం వ్యవహారాలను కేవలం ఇద్దరు ముగ్గురికి అప్పగించేసి లోకేష్ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. దాంతో చంద్రబాబుతో పాటు లోకేష్ మీద కూడా అక్కడి నేతల్లోనే కాకుండా జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు భార్య భువనేశ్వరి గ్రహించి పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికలలో మొదటి 2 రౌండ్ల ఓట్ల లెక్కింపులో చంద్రబాబు వెనుకబడ్డారు. దీంతోనే చంద్రబాబుపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోయింది. అయితే ఈ విషయం చంద్రబాబు లోకేష్కు మాత్రం అర్థం కాలేదు. మొన్నటి ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమి తర్వాత కుప్పంపై చంద్రబాబు దృష్టి పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు కరోనా వైరస్ సమస్య కూడా తోడవడంతో చంద్రబాబు నియోజకవర్గానికి దూరం అయిపోయారు. ఇలాంటి అనేక కారణాల వల్లే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ దారుణంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కుప్పం మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సందర్భంగా పిక్చర్లోకి తీసుకొస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న భయంతోనే లోకేష్ను చంద్రబాబు పూర్తిగా దూరంగా పెట్టేసినట్లు అర్థమవుతోంది. మరి రామనాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సిందే.